ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఈ రోజు మీకు రెసిపీ వీడియో చూపించడం లేదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఐకే హైదరాబాద్ లో లాంచ్ చేశారని అండ్ ఆల్రెడీ ఈ టైంకి చాలా మంది వెళ్లే ఉంటుంటారు కానీ రీసెంట్ గా నేను వెళ్ళాను ఊరికి చూసి వద్దామని వెళ్ళాము కానీ అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కి అక్కడ ఉన్న క్వాలిటీకి అక్కడ ఉన్న ప్రైస్ కి చాలా నచ్చి ఆఖరికి ప్రొడక్ట్స్ కొన్ని పర్చేస్ చేసుకుని వచ్చేసాను ఈ వీడియోలో నేను చూపించే ప్రొడక్ట్స్ వల్ల మీకు ఏమైనా యూస్ఫుల్ గా ఉంటే ఒకవేళ మీకు ఆ ప్రొడక్ట్స్ వర్ది అనిపిస్తే ఆ ప్రైస్ కి మీరు కూడా పర్చేస్ చేసుకుంటారన్న ఒకే ఒక హోప్ తో మీకు యూస్ఫుల్ అవుతుందన్న ఒకే ఒక హోప్ తో నేను ఈ వీడియో తీస్తున్నాను అంతే నేనేమేమి ప్రొడక్ట్స్ కొన్నానో చూద్దామా ఫస్ట్ ప్రొడక్ట్ ఈ సాస్ పాన్ అండి ఇది నా కొద్ది ఫేవరెట్ ప్రొడక్ట్ ఐకేలో పర్చేస్ చేసిన అన్నింటిలోకి ఫేవరెట్ ప్రొడక్ట్ ఇది ఇది మంచి ఆఫర్ లో దొరికింది అందుకే పర్చేస్ చేసాము ఇది 3-in-1 మనకి 3 sizes లో వచ్చింది స్మాల్ మీడియం బిగ్ దీంట్లో ఈ స్మాల్ దాంట్లో మనకి ఓన్లీ హ్యాండిల్ ఇచ్చారు ఇక్కడ పొడుగ్గా సో ఇది టీ కాచుకోవడానికి దానికి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బెస్ట్ ఏంటి అంటే నాకు ఇది స్టీల్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది సో అల్యూమినియం నాన్ స్టిక్ వాడద్దు అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇది అండ్ ఈ పెద్ద మీడియం జార్స్ లో మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు అండ్ చాలా హెవీ బాటమ్ కూడా హెవీ బాటమ్ ఉంది ఇది సో ఏంటంటే మీరు మంచి కర్రీస్ చేసుకోవడానికి దేనికైనా కూడా సాసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు సూప్స్ చేసుకోవచ్చు దేనికైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ విత్ లిడ్స్ తో ఉంది కాబట్టి ఇంకా ది బెస్ట్ ఇది నా ఫేవరెట్ ప్రొడక్ట్ అండ్ వీటికి హ్యాండిల్స్ అన్ని ఇంకా సెట్ చేయలేదు హ్యాండిల్స్ అన్ని సెట్ చేయాలి మనకి మీడియం స్మాల్ దానికి ఇలా హ్యాండిల్ ఇచ్చారు అండ్ పట్టుకోవడానికి నెక్స్ట్ నేను చూపించబోయే ఫేవరెట్ ఐటమ్ వచ్చి ఈ సెరామిక్ బౌల్ అండి స్మాల్ స్మాల్ క్యూట్ వైట్ సెరామిక్ బౌల్ ఇది సో మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్న్ ఫ్లేక్స్ కానీ ఇంకా స్నాక్స్ తినడానికైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది వైట్ బౌల్ లాగా ఇది ఇంకో వైట్ ప్లేట్ తీసుకున్నాను ఇది నా రెసిపీ వీడియోస్ కోసం తీసుకున్నాను నేను సో రెసిపీ ప్రిపేర్ అయ్యాక లాస్ట్ లో షూట్ చేసేటప్పుడు ఇందులో పెడితే కనుక మన రిజల్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది సో అందుకని రెసిపీ వీడియో కోసమే స్పెసిఫిక్ గా నేను ఈ ప్లేట్ ని తీసుకున్నాను నా నెక్స్ట్ ఐటమ్ వచ్చి క్యూట్ బౌల్ ఇందులో మీరు చక్కగా మార్బుల్స్ వేసుకొని మంచి కలర్ఫుల్ మార్బుల్స్ వేసుకొని మనీ ప్లాంట్ అయినా లేకపోతే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ సో నాకు ఇది బాగా నచ్చింది లేకపోతే మీకు ఓన్లీ మార్బుల్స్ వేసుకొని అలా షో పీస్ గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా క్యూట్ గా ఉన్నాయి కదా బౌల్స్ సో ఇలాంటివి నేను 2 తీసుకున్నాను 2 బౌల్స్ పర్చేస్ చేసుకున్నాను నేను ఇందులో అయితే కలర్ఫుల్ మార్బుల్స్ వేసి మనీ ప్లాంట్ పెడతామని అనుకుంటున్నాను ఇంకా పెట్టలేదు నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న ఒక గ్లాస్ 8x8 కంటైనర్ నాకు ఐకేలో దొరికింది ఫైనల్ గా సో నేను ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్ లో 8x8 కంటైనర్ నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను సో దాన్ని రీప్లేస్ చేస్తూ గ్లాస్ కంటైనర్ వాడదామని అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే నేను ఇంకా ఇది వాడలేదు ఒక 2-3 weeks ఏదైనా లీవ్స్ వేసి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసి చూసి బాగుంది 8x8 గానే ఉంది అనుకున్నప్పుడు ఇంకొక 2-3 పర్చేస్ చేద్దామన్న థాట్ లో ఉన్నాను అండ్ ఈ లిడ్ సపరేట్ గా కొన్నాము కొనాలి ఇది బాటమ్ సపరేట్ గా కొనాలి లిడ్ కి మళ్ళీ సపరేట్ ప్రైస్ మీకు లిడ్స్ మీ దగ్గర ఆల్రెడీ బౌల్స్ ఉన్నాయంటే లిడ్స్ సపరేట్ గా కూడా దొరుకుతున్నాయి సో ఇది ఒకటి నేను నెక్స్ట్ పర్చేస్ చేసిన ఐటమ్ ఓకేనా చూడడానికైతే పెట్టడానికైతే చాలా టైట్ గానే ఉంది సో చాలా టైట్ గా కూడా పడుతుంది లాక్స్ సో చూడాలి ఇది ఎంత రఫ్ గా అయితే వాడలేము సో చూడాలి ఇది ఎంత టైట్ గా ఉంటుంది నెక్స్ట్ నేను పర్చేస్ చేసింది ఇది కట్లరీ సెట్ మనము కిచెన్ నైఫ్స్ స్పూన్స్ అట్లాంటివన్నీ ఇందులో పెట్టుకుని కిచెన్ లో పెట్టుకుంటే మీకు ఆర్గనైజ్డ్ గా ఉంటుంది క్లమ్జీగా ఉండదు కిచెన్ సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ నెక్స్ట్ నేను చూపించేది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇది సింగిల్ ఫ్లవర్స్ ఉంటున్నాయి దొరుకుతాయి సో నేను 3 తీసుకున్నాను ఫ్లవర్స్ ఇవి చాలా ప్రెట్టీగా ఉన్నాయి కదా రీసెంట్గా ఒక మిల్క్ షేక్ తాగినప్పుడు ఈ గ్లాస్ బాటిల్ వచ్చింది సో నేను దీన్ని ఎలా సెట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ గ్లాస్ బాటిల్లో ఈ ఫ్లవర్స్ పెట్టి టీవీ స్టాండ్లో కానీ లేకపోతే మీ దగ్గర మీ క్రాకరీలో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్స్ చూపించేది ఈ
సెంటెడ్ క్యాండిల్స్, ఇవి టీ క్యాండిల్స్ అంటారు, సెంటెడ్. సో మీరు ఎప్పుడైనా రూమ్ స్మెల్ బాగాలేదు, లేకపోతే ఏదైనా స్మెల్ బాగోలేదు, కిచెన్లో కానీ ఎక్కడైనా కూడా స్మెల్ బాగాలేదు, ఓవర్గా ఉంది అనుకున్నప్పుడు, ఈ సెంటెడ్ క్యాండిల్ మీరు రూమ్ ఫ్రెషనర్ వాడే కన్నా కూడా ఈ సెంటెడ్ క్యాండిల్ ఒకటి వెలిగించండి. రూమ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. ఎవ్రీడే నైట్ పెట్టుకొని మీరు క్యాండిల్ పెట్టుకొని పడుకుంటే కూడా మీకు రూమ్లో అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో సెంటెడ్ క్యాండిల్స్ కొన్నాను. మీకు ఇదే కాదు, చాలా చాలా వెరైటీస్ ఆఫ్ సెంటెడ్ క్యాండిల్స్ ఉన్నాయి ఐకియాలో. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా సైజ్ వారీగా ఉన్నాయి అన్నమాట క్యాండిల్స్. సో నేను ఇవి ప్రస్తుతానికైతే 30 టీ క్యాండిల్స్ తీసుకున్నాను. సో ఈ టీ క్యాండిల్స్ హోల్డ్ చేయడానికి ఒక హోల్డర్ కొన్నాను. ఏమి లేదు, ఈ టీ క్యాండిల్ని ఇందులో పెట్టేసి మనం క్యాండిల్ వెలిగించుకొని పెట్టేసుకోవడమే. ఎవరు ఐకేకి వెళ్ళినా డిఫరెంట్గా పర్చేస్ చేసే ఐటమ్ ఈ స్పూన్స్ అన్ని మీరు వెళ్ళగానే స్టార్టింగ్లోనే మీకు డిస్ప్లేలో పెడతారు. యాక్చువల్గా కొనకూడదు ప్లాస్టిక్ ఎందుకులే అనుకున్నాను, కానీ రెసిస్ట్ చేయలేకపోయాను. క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ప్లాస్టిక్ స్పూన్స్. సరే ఉంటే పనికొస్తుందని తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ ఇది, 15 రూపీస్కి మనకి 4 స్పూన్స్ విత్ హై క్వాలిటీ వచ్చాయి. సో అందుకని తీసుకున్నాను. డెఫినెట్గా ఐకేకి వెళ్ళిన వాళ్ళందరూ డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేస్తారు. ఈ హ్యాంగర్స్ తీసుకున్నాము. ఈ హ్యాంగర్స్ కూడా చాలా క్వాలిటీ చూడండి, అసలు వంగట అనేది ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో మీరు మీ వార్డ్రోబ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కొన్నాను, దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. దీన్ని మామూలుగా అయితే మొక్కలకి నీళ్ళు పోస్తాము. మొక్కలు నీళ్ళు పోవడానికి గిన్నె వాడుకోవచ్చు కదా అనుకోవచ్చు, వాడుకోవచ్చు, డెఫినెట్గా వాడుకోవచ్చు. కానీ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ బ్లాక్ నా ఫేవరెట్, చూడంగానే అట్రాక్టింగ్గా అనిపించే కలర్ బ్లాక్. సో దీంట్లో ఇంకా మీకు చాలా కలర్స్ ఉన్నాయి, కానీ బ్లాక్ అయితే క్యూట్గా ఉంది. నెక్స్ట్ నేను చూపించబోయే ఐటమ్, ఇది ఒక కేసు. కేస్ అంటే ఇది యాక్చువల్గా ఫిక్స్ చేయండి, ఇది మనకి ఇలా సీల్ పీస్లో దొరుకుతుంది. ఓపెన్ చేసి ఫిక్స్ చేశాక 2 పీసెస్ తీసుకున్నాను. సో ఇది ఓపెన్ చేసి మీకు ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేసి ఫిక్స్ చేశాక మనకి ఇలా బాక్స్ అనమాట. యాక్చువల్గా ఏమి లేదు, జస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ అంతే. మీకు పిల్లలు ఉంటే డెఫినెట్గా ప్రొడక్ట్స్ ఎక్కువే ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది అండ్ వాళ్ళ ఫంకీ జ్యువెలరీ ఉంటుంది. సో అట్లా చాలా ఉంటాయి పిల్లలు ఉంటే, సో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇలాంటి ఒక కేసెస్ 2 తీసుకొచ్చుకున్నాను. సో నేనైతే మా పాప స్టేషనరీ తీసి స్టోర్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. నేను చూపించబోయేది బాత్రూమ్ బ్రష్లు అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ నేను చూపించినవన్నీ కూడా వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి. ఐకేలో ప్రొడక్ట్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. సో మనం అసలు మనం రెసిస్ట్ చేసుకోలేము, ఆ కలర్ చూడంగానే కొనియాలనిపిస్తుంది, అంత బాగున్నాయి ప్రొడక్ట్స్. సో ఇది మనకి బాత్రూమ్ బ్రష్, ఇందులోనే పెట్టేసుకోవడం అనమాట అంతే. సో మీకు బయటకు పిచ్చి పిచ్చిగా కనిపించదు, నీట్గా ఉంటుంది బాత్రూమ్లో. ఇవి 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇది డస్ట్బిన్. ఇది ఓపెన్ బిన్, దీనికి లిడ్ ఏమీ లేదు, కానీ బాగుంది, క్యూట్గా ఉంది కదా అని తీసుకున్నాము. అండ్ నాకు తెలిసి డెఫినెట్గా ఐకియాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సెకండ్ పర్చేస్ చేసే ఐటమ్ ఇదే, డస్ట్బిన్స్. అంత క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, విత్ లిడ్, వితౌట్ లిడ్. నెక్స్ట్ ఈ 3 ఒక సెట్, ఈ 3 మీకు సెట్ కింద వస్తుంది. ఇవి చాలా క్యూట్ బాక్సెస్, చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. అండ్ మీకు డిఫరెంట్ కలర్స్లో ఉంది. నేను అయితే వైట్, పింక్ అండ్ యెల్లో తీసుకున్నాను. ఇది మీకు చిన్న చిన్న మేకప్ ఐటమ్స్, నెయిల్ పాలిషెస్, లేకపోతే మీ ఇయర్ రింగ్స్, మీకు చైన్స్, మీ బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ ఏవైనా పెట్టుకోవడానికి బాగుంటుంది, క్యూట్గా కూడా ఉంది కదా అని ఆర్గనైజింగ్ కోసమే తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. ఇవి 3 ఒక సెట్. నెక్స్ట్ ఈ 2 ఆర్గనైజింగ్ బాక్సెస్ తీసుకున్నాను. ఇది బ్లాక్ అండ్ వైట్, మీకు ఇది కూడా సమ్ కలర్స్లో ఉన్నాయి. ప్యూర్ ఫుల్ బ్లాక్ కలర్ ఒకటి ఉంది, ఫుల్ వైట్ ఉంది, ఇలా బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది. ఇది మీకు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే బయట వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే పొటాటోస్, ఆనియన్స్ అవి వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదు అంటే మీ మెడిసిన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది.
ఇంకేమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. మీకు తెలుసు కదా ఆర్గనైజింగ్ అంటే ఇంక ఈ బాక్సెస్ మీరు ఇంక మీ ఆర్గనైజింగ్ థాట్స్ బట్టి మీరు ఎలా అయినా దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ 2 తీసుకున్నాను నేనైతే, వీటిని ఫ్రిడ్జ్ లో పెడదాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ వేసి. నెక్స్ట్ ఇది కూడా ఒక ఆర్గనైజింగ్ ఐటమే. ఇది మీరు మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అలాగే కిచెన్ లో ఏమైనా ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, ఆర్ టేబుల్ పైన పచ్చళ్ళు పెట్టుకొని టేబుల్ పైన పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ ఈ సెంటెడ్ ఫ్లవర్స్, ఇవి డ్రై సెంటెడ్ ఫ్లవర్స్. ఇది మీరు ఇది బాగా స్మెల్ వస్తుంది అనమాట సెంటెడ్. ఇది సో మీ ఆర్టిఫిషియల్ పాట్స్ ఉంటాయి కదా మామూలుగా ఇంట్లో ఫ్లవర్ వాజ్లు, అవి వాటిల్లో ఇవి ఒకటి అలా వేసి పెట్టుకుంటే కనుక మీకు ఆ ఫ్లవర్ పాట్స్ దగ్గర మంచి స్మెల్ అనేది వస్తుంది, రూమ్కి కూడా మంచి ఫ్రెష్నెస్ స్మెల్ అనేది వస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది ఫన్నెల్స్, స్మాల్ అండ్ బిగ్ సైజ్ 2 ఫన్నెల్స్. ఇది ప్లాస్టికే బట్ క్వాలిటీ వైజ్ బాగానే ఉంది. సో అసలు ఇంట్లో ఫన్నెల్ లేదని ఒక థాట్తో ఇది ఒకటి తీసుకున్నాను అంతే. నెక్స్ట్ ఇది యాంటీ స్లిప్ మ్యాట్స్. ఇది మొత్తం ఒకటే అనమాట పీస్, 35x130 సెంటీమీటర్స్ ఇది లెంత్ అండ్ విత్ సైజ్ వస్తే. ఇది మొత్తం ఒకటే, మీకు మీ వార్డ్రోబ్కి సైజుకి తగ్గట్టు మీరు కట్ చేసుకొని వార్డ్రోబ్స్లో పెట్టుకోవచ్చు, క్రాకరీలో పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ పైన కూడా వేసుకోవచ్చు మ్యాట్స్ లాగా. లేదంటే యూజువల్గా అయితే కబోర్డ్స్లో వేస్తాము, కబోర్డ్స్ ఆర్ క్రాకరీలో వేసుకుంటాం ఇవి యాంటీ స్లిప్. సో క్రాకరీలో పెట్టుకున్నైతే మీకు ఆ క్రాకరీ వెజల్స్ ఏవైతే ఉంటాయో క్రాకరీ పాట్స్ స్లిప్ అయిపోకుండా ఉంటుంది. సో మీకు ఓపెన్ చేస్తే ఇలా ఉంది, పెద్దదిగానే ఉంది లెంత్, 2 ఇది రెండుగా ఫోల్డ్ చేశాను అనమాట. సో ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ ఇంత లెంత్ ఉంది. సో ఇది మీకు మీ వార్డ్రోబ్ సైజ్ తగ్గట్టు మీరు కట్ చేసుకొని వార్డ్రోబ్లో పేస్ పెట్టుకోవచ్చు. ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయి, నేను ఈ గ్రే కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది స్టూల్. ఇది ఫిట్ చేయలేదు ఇంకా, ఫిట్ చేస్తే మనకి ఇక్కడ డిజైన్ ఉంది కదా శాంపుల్, ఇట్లా ఉంటుంది అనమాట ఫిట్ చేశాక. ఇది ఐరన్, ఇది మెటల్ అంతా ఐరన్. ఈ మధ్యలో వచ్చేసరికి ఇది మాత్రం ప్లాస్టిక్ ఇచ్చాడు బేస్. అండ్ ఈ బేస్కి మనకి సీట్ కవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఐకేలో. నేనైతే తీసుకోలేదు ఎందుకంటే ఈ లుక్తోనే బాగానే అనిపించింది నాకు చూడడానికి. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐటమ్, ఈ పెద్ద కంటైనర్. ఇది మనకి బేస్ సపరేట్, లిడ్ సపరేట్ అవైలబుల్గా ఉంది. ఇది సపరేట్గా కొనాలి, ఇది సపరేట్గా కొనాలి. చూసారు కదా స్టోరేజ్ కెపాసిటీ మనకి ఇంత ఉంది. అండ్ బ్యాగ్లో మనకి మూవబుల్ వీల్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో మీకు డ్రాగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కిడ్స్ టాయ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అలాగే మీకు మిగిలిపోయిన గ్రాసరీస్ ఉంటాయి కదా. సో మీరు బాటిల్స్లో పోసేసుకున్నాక ఇంకా మిగిలిన గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో హెవీగా ఉండే ఐటమ్స్ ఏమైనా ఇందులో పెట్టుకుంటే మీకు డ్రాగ్ చేయడానికి ఈజీగా ఉంది. అండ్ ఈ ప్లాస్టిక్ కూడా కొంచెం గట్టిగానే ఉంది. ఇందులో కూడా మీకు ఈ కంటైనర్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను. ఇందులో మళ్ళీ కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది నా లాస్ట్ ఐటమ్. సో ఇవి నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏమో కానీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఐకేలో ప్రొడక్ట్స్ అన్ని అలాగే ఉంటాయి, చూడగానే మనకి నచ్చి తీసుకునేలాగే ఉంటాయి కలర్స్ కూడా. సో నాకైతే బాగా అనిపించింది ఐకేకి వెళ్ళడము. అండ్ ఐకేకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎవరైనా కొత్తగా ఇల్లు కొంటున్న వారు లేకపోతే ఇంట్లో వస్తువులు కొనాలి అనుకుంటునే వాళ్ళు, హోమ్ నీడ్స్ అన్ని ఏ టు జెడ్ అన్ని ఐకేలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఐకేకి విజిట్ చేయండి. ఒక ఆప్షన్ కింద ఐకేని పెట్టుకోండి. అండ్ వార్డ్రోబ్స్ కానీ లేకపోతే బుక్ షెల్ఫ్స్ అయినా లేకపోతే షూ ర్యాక్స్ అయినా ఫర్నిషింగ్స్ అయినా డైనింగ్ టేబుల్స్ అయినా ఇలా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వార్డ్రోబ్ సైజ్ లెంత్ అన్నీ మీ ఇంటికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ కూడా చేసి ఇస్తారు. మీ రూమ్ బట్టి మీకు ఎంత విడ్త్ కావాలి ఎంత లెంత్ కావాలో ఒక వార్డ్రోబ్ అనేది మీరు చెప్తే వాళ్ళ డిజైన్ మీకు చేసి చూపించి మీకు ఏది బాగుంటుంది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారి మీరు కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళైతే కనుక ఒకసారి ఐకేని విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు డెఫినెట్గా అక్కడ ఉండే వార్డ్రోబ్ మోడల్స్ కానీ లేకపోతే
ఇంకొకటి ఏంటి అంటే మనకి మాడ్యులర్ కిచెన్ కూడా చాలా బాగున్నాయి. ఆ ర్యాక్స్ డ్రా ర్యాక్స్ కూడా చాలా మంచి ర్యాక్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి మీరు ఇల్లు తీసుకుని కొత్తగా కట్టుకునే వాళ్ళు లేకపోతే ఇల్లు కొత్తగా మూవ్ అవుతున్నారు అనే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఐకియా విజిట్ చేయండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఐకియా విజిట్ చేయాలనుకుంటే వీకెండ్స్ మాత్రం వద్దు. ఇప్పటికి కూడా సేమ్ రష్ ఉంది, వీక్ డేస్ అయితే బెటర్. అండ్ పిల్లలతో వెళ్ళే పని అయితే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఈ నైట్ ఈవినింగ్ అయ్యే కొద్దీ మీకు వీక్ డేస్ అయినా కూడా రష్ వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళేప్పుడు మార్నింగ్స్ వెళ్ళడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఇంకొకటి ఏంటి అంటే వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయ్యారంటే మధ్యలో ఇష్టం వచ్చిన టైంలో ఎగ్జిట్ బయటకు వచ్చేద్దామంటే కుదరదు. మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం తిరగడానికి డెఫినెట్గా 1.5 to 2 hours అనేది పడుతుంది. మీకు అలా ఐకియాలో 2 floors ఉన్నాయి. సో మీరు వెళ్ళి బయటికి రావాలనుకున్నా కూడా మీకు 1.5 hour ఈజీగా పడుతుంది. సో కాబట్టి ప్రీ ప్లాన్డ్గా ముందే ప్లాన్ చేసుకొని పిల్లలతో వెళ్ళే పని అయితే ముందుగా వాళ్ళకి ఏదైనా తినిపించి మీరు కూడా తిని వెళ్ళండి. అండ్ మీకు అక్కడ రెస్టారెంట్ ఆప్షన్ కూడా ఉంది, ఫుడ్ ఉంది. ఓకే, ఫుడ్ అనేది ఓకే, యావరేజ్ ఫుడ్. ఫుడ్ అంటే ఓ మీరు లంచ్ చేసేద్దాం అట్లేం లేదు, ఓన్లీ స్నాక్స్ అనమాట. సో ఓకే, వెళ్ళి కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసేలాగే ఉంది. సో ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి ఐకియా స్టోర్. అయితే నాకు తెలిసి అయితే ఐకియా విజిట్ చేయడం వర్తీయే. అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సంథింగ్ డిఫరెంట్గా చేద్దాం అనిపించి ఐకియా హాల్ చేశాను. సరే ఐకియాకి వెళ్ళాను కదా, మీకు కూడా ఏమైనా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ ఐకియా వీడియో తీశాను. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, బాగా అనిపిస్తే కనుక ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు రెసిపీ వీడియో చూపించడం లేదండి, నేను ఈరోజు రీసెంట్గా